Karuna Mahamari Karananga, Rasta Ardika Vasta, Astavestangavuna, Machakarula Paiuna Abimanamto, Machakara Barosa Nagadu, Kram Tapakunda Andichina Yekaika Mukhyamantri, Jagan Mohan Reddy ani, Mutukuru Machakara Sangam Nayakulu Perkunaru. Aidova Vidata Machakara Barosa Nidulu Vidalaina Sandarbhanga, Nelluru Jilla, Mutukuru Mandala Kendramlo, MPTC Sabhyudu, Yellangari Venkateswarlu, YCP Machakara Nayakulu, Yellangari Sai Advaryamlo, YSR Rajashekhar Reddy Vigrahaniki Palabhishekam Chesaru, Pulamalalu Vesi, Nivalu Larpinchi, Anantaram, Tama సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న మత్స్యకారులు వేట నిషేధ సమయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మత్స్యకార భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రమాద బీమా, సబ్సిడీ డీజిల్, సబ్సిడీ వాహనాలు ఇలా ఎన్నో పథకాలు అందుబాటులో ఉంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ కోసం ఫిషింగ్ హార్బర్, నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజీ రెండింటిని నెరవేర్చిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని శాశ్వతంగా సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉండాలని మత్స్యకారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్న, సుబ్బు, మల్లి, చిట్టి, వీరాంజనేయులు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. నా పేరు ఎల్లంగారు వెంకటేశ్వర్లు, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా. గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్న మన మత్స్యకారుల భరోసా రాజశేఖర్ రెడ్డి హయాంలో నుంచి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడంతో 4,000 నుంచి 10,000 చేసి ఈరోజు రాష్ట్రంలో నిన్న 16వ తేదీ బటన్ నొక్కడం జరిగింది. రాష్ట్రంలో మత్స్యకారులు అందరూ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. అలాగే ఆయన మళ్ళా సీఎంగా అయ్యి ఇదే తదంగా జరిపించుకోవాలని కోరుకుంటున్నాము. ఇట్లాగా మా మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి కానీ కాగన గోవర్ధన్ రెడ్డి కానీ శ్రద్ధ బాగా చూపిస్తారు. కానీ మాకు మత్స్యకారులు ప్రమాద శాతం ఏమైనా జరిగితే 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆయిల్ సబ్సిడీలో మాకు ఇచ్చిన 9 రూపాయలు ఆయిల్ సబ్సిడీ కూడా వెంటనే పట్టుకున్న వెంటనే మాకు కటింగ్ చేసుకుని ఇవ్వడం జరుగుతున్నది. ఇట్లాగా మత్స్యకారుల పట్ల ప్రతి సంవత్సరం మాకు జరిగే 2 నెలల్లో 60 రోజులు వృత్తికి 10,000 రూపాయలు మాకు జమ చేస్తున్నారు అకౌంట్లో. ఈ వాతావరణ పండగ వాతావరణాన్ని ప్రతి సంవత్సరం మేము జరుపుకునే విధంగా అతను ఎప్పుడు సీఎంగా చూడాలని కోరుకుంటూ చూసుకుంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు జీవన ఉపాధి లేకుండా వేరే రాష్ట్రాలకు వలస పోకూడదని ఒక ఆలోచన చేసి మన రాష్ట్రంలోనే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలకు ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయడం, ఆ ఫిషింగ్ హార్బర్ వల్ల మత్స్యకారులు అభివృద్ధి చెందాలి, మత్స్యకారు జీవితంలో వెలుగులు నింపాలి అని ఒక ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మన సరేపల్లి నియోజకవర్గానికి వస్తే ముత్తుకూరు మండలానికి సంబంధించి ప్రధానంగా ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య, 2 సమస్యలు. ఒకటే ఫిషింగ్ హార్బర్, 2 నాన్ ఫిషింగ్ ప్యాకేజీ. ఈ 2 ఆనాటి సరేపల్లి శాసనసభ్యులు, ఈనాటి మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి వర్యలో శ్రీ కాకన్ గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన ఈ 2 సమస్యలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముత్తుకూరు మండలానికి తీసుకొచ్చి ఫిషింగ్ హార్బర్ శంకుస్థాపన చేయించి, అదేవిధంగా నాన్ ఫిషింగ్ మ్యాన్ ప్యాకేజ్ అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఖాతాలోకి 25,000 రూపాయలు జమ చేసినటువంటి నాయకుడు. ఈ ముత్తుకూరు మండలంలో అన్ని విధాల అనేక విధాల మత్స్యకారులకి అండదండలుగా ఉన్న ఏకైక నాయకుడు ఎవరంటే మన మంత్రివర్యులు శ్రీ కాగాని గోవర్ధన్ రెడ్డి అని నిర్భయంగా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము వెళ్ళిన వెంటనే మత్స్యకారులు పిలిచి వాళ్ళ సమస్యలను కనుక్కొని మీకు ఎంత కావాలా, ఏది ఏ విధంగా చేస్తే మీకు న్యాయం అవుతుంది, ఆ 4,000 ని 10,000 చేయించడంలో ప్రత్యేక పాత్ర వహించిన వ్యక్తి ఎవరనుకుంటే మన ప్రీతమ నాయకులు, మన మంత్రివర్యులు శ్రీ కాగాని గోవర్ధన్ రెడ్డి అని ఈ సభముగా చెప్పుకోవచ్చు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5, 6, 2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.